హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫినాలే వీక్ కి సూపర్ 7 ఉన్నారు హౌస్ లో. సో ఫినాలే వీక్ కి అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఈ రోజు నైట్ 9:00 నుంచి ఓపెన్ అయిపోయాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయండి. ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి. సో ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన వెంటనే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. మనకి తెలుసు, అనఫీషియల్ పోల్స్ వర్సెస్ యూట్యూబ్ పోల్స్ అన్నట్టుగా మనకి ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో అఖిల్ వర్సెస్ బిందు ఈ వీక్ అనేది గట్టి పోటీ జరగబోతుంది, ఎవరైనా విన్నర్ కావచ్చు. అయితే అవుట్ సైడ్ టాకింగ్ ప్రకారం మోస్ట్లీ బిందు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నప్పటికీ కూడా అఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా మోస్ట్లీ ఉన్నాయి. సో ఎవరి ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఓట్ చేయండి. ఇక మీ ఒపీనియన్ ప్రకారం విన్నర్ ఎవరో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక థర్డ్ పొజిషన్ లో శివ ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. అయితే శివకి కానీ ఇంకా గట్టిగా ఓటింగ్ జరిగితే రన్నర్ కి పోటీ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక ఫోర్త్ ఫిఫ్త్ ప్లేసెస్ చూసుకుంటే హర్యానా బాబా మాస్టర్ వీరిద్దరు షేర్ చేసుకునే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫోర్త్ ప్లేస్, ఇంకొకరు ఫిఫ్త్ ప్లేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సిక్స్త్ సెవెంత్ ప్లేసెస్ లో మిత్ర అనిల్, మోస్ట్లీ మిత్ర సిక్స్త్ ప్లేస్ కి అనిల్ సెవెంత్ ప్లేస్ కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిత్రాని మనం తక్కువ అంచనా వేయన అవసరం లేదు, ఎందుకంటే తను ఫోర్త్ ఫిఫ్త్ ప్లేసెస్ కి పోటీ పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది రేపటి వీడియోలో మీకు నేను క్లియర్ గా చెప్తాను. ఇదైతే నా ఒపీనియన్ ప్రకారం ఉండే ఆర్డర్. మీ ఒపీనియన్ ప్రకారము 1-7 ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి అఫీషియల్ గా ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైట్ పోల్సే కరెక్ట్, యూట్యూబ్ పోల్సే కరెక్ట్ అనే ఉద్దేశం మాత్రం ఉంచుకోకండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే అంత వ్యతిరేకంగా జరిగింది. అన్ని యూట్యూబ్ పోల్స్ లో మిత్ర లీస్ట్ లో ఉంది, అలాగే అనఫీషియల్ పోల్స్ లో అనిల్ లీస్ట్ లో ఉన్నాడు. కానీ వీరిద్దరు కూడా ఇప్పుడు సూపర్ 7 లో ఉన్నారు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.